ఇవాలా నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను గత 15 రోజులుగా ఒక 32 33 నియోజకవర్గాలు నేను కూడా తిరిగిన వేలాది మంది ప్రజలతో మాట్లాడినా చాలా నియోజకవర్గాలు అటు ఆదిలాబాద్ లోని మందమరి నుంచి మొదలు పెడితే వనపర్తి దాకా ఇటు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇటు చివర దాకా నిజామాబాద్ జుక్కలు బాన్స్వాడ దాకా పోయినా ఆ మొత్తం తెలంగాణలో నాలుగు మూలలు కూడా గత 15 రోజులుగా తిరిగిన ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ఎజెండా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రజల మూడు స్పష్టంగా కనబడతా ఉన్నది గమత ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు 9.5 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఎంతో కొంత అసంతృప్తి ఎంతో కొంత అక్కడక్కడ ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతుంది నేను దాదాపు 33 నియోజకవర్గాలు తిరిగిన లక్షలాది మంది ప్రజలతోని నేరుగా మాట్లాడినా ఒక్కటంటే ఒక్క చోట కూడా ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడకపోగా ఇవాళ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బాగుంటారు అనే ఒక విశ్వాసం ఒక అచంచలమైన నమ్మకం మన నాయకుడు కేసీఆర్ గారి మీద కనబడతా ఉన్నది దానికి కారణాలు కోకొల్లలిగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ గమ్మత ఏందంటే ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ లోళ్ళైతే వాళ్ళకి ఒక అలవాటు ఈ రోజు కాదు మొదటి నుంచి అలవాటు వాళ్ళకు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను కూడా ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు కొత్తగా వాళ్ళ ఇళ్లకు సునాలు వేసుకుంటారు నేను మంత్రి అంటే కాదు నేను మంత్రి అని ఒకనకొకడు లొల్లి కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు ఒక 5-6 జమ అవుతారు అట్లా ఇక వాళ్ళు అట్లా జమ అయినారంటే ఇక ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది అయిపోయింది 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 అంటారు నేను లాస్ట్ టైం కూడా ఇదే చూసినాను సేమ్ కథ సేమ్ బొబ్బ సేమ్ లొల్లి అవో వచ్చినట ఆయన ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ నోడి ఇచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యన్నాడు మరి ఉత్తమ్ అన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు కానీ మస్తు విన్న మీ డైలాగులు ఉదరగొట్టే డైలాగులు ఉపన్యాసాలు బిల్డప్లు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు కొడంగల్న నోడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ సన్యాసి మళ్ళీ పోటీ చేస్తాను అది వేరే విషయం కానీ అంటే ఈ బేకార్ మాటలు బేకార్ డైలాగులు ఇళ్లలకు సున్నాలు వేయించుకున్నాడు కొత్త అంగిలాగులు కొత్త లాల్చి పైజామాలు ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు ఇలా అంతా బోగస్ ముచ్చట బోగస్ కథ కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం ఎలక్షన్ వచ్చిందంటే పీసీసీ ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా ఏముంది ఒకనాడు ఓటుకు నోటు కరెక్ట్గా 5-6 ఏళ్ళ కిందట ఓటుకు నోటు ఎవరది ఇదే రేవంత్ ఇవ్వాలనేమో సీటుకు నోటు అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంత్ అంటలేరు ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి